హాయ్, వెల్కమ్ టు పడాలా కిచెన్స్. ఈరోజు పడాలా కిచెన్స్లోకి ఒక స్వీట్ ఐటెం ఖర్జూరా స్వీట్ తీసుకొచ్చాను మీకోసం. చేసుకుందాము మరి పడాలా కిచెన్స్లో ఖర్జూరా స్వీట్. ముందుగా కావాల్సినవి చూద్దాము. కప్పు పంచదార, 2 ఇలాచీ, బటర్, ఆయిల్, డీప్ ఫ్రైడ్కి సరిపడా మైదా 1 కప్పు. ముందుగా ఒక ప్లేట్లోకి మైదా తీసుకుని రుచికి సరిపడా ఉప్పు, 4 టేబుల్ స్పూన్స్ బటర్, కొంచెం వంట సోడా వేసుకుని కలుపుకుందాము. ఈ పిండి కొంచెం స్మూత్గా కలుపుకోండి, మరి హార్డ్గా వద్దు. స్మూత్గా కలుపుకున్న పిండిని 1 అరగంట సేపు పక్కన పెట్టుకుందాము, నానిద్దాము 1 అరగంట సేపు. నాని పిండిని తీసుకుని ఒక్కసారి మదించుకుందాము. పిండిని మదించుకున్న తర్వాత కొంచెం కొంచెం తీసుకుని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు పొడుగ్గా చేసుకుందాము. ఇలా మొత్తం పిండిని అంతా పొడుగ్గా చేసుకోండి. అన్నీ చేసుకుని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. ఇవి షేప్లెస్ అండి, షేప్ అంటూ కరెక్ట్ షేప్ ఉండవు. ఇలా పళ్ళెంలో కన్నీ తీసుకుని ఇప్పుడు సిరప్ తయారు చేసుకుందాము. ఒక బౌల్లో పంచదార వేసుకుని వాటర్ పోసుకుని 1 కప్ వాటర్ పోసుకుని స్టవ్ వెలిగించుకుని సిరప్ కాసుకుందాము. ఈ సిరప్ బాగా ముద్రపాకం అవసరం లేదండి. మనం రెండు వేళ్లతో పట్టుకుంటే చేతికి గమ్లా అంటుకుంటే సరిపోతుంది. పాకం తయారైంది, పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే స్టవ్ మీద కళాయి పెట్టుకుని ఫ్రైకి సరిపడా, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కాగిన తర్వాత కట్ చేసుకున్న ముక్కల్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇవి నిదానంగా ఫ్రై చేసుకోండి. హైలో పెట్టుకుంటే లోన ఉడకవు. అన్నీ ఈవెన్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఈ ప్లేట్లో తీసుకున్న వాటిని మనం షుగర్ సిరప్ తయారు చేసుకున్నాముగా దాంట్లో వేసుకుని 1-2 నిమిషాలు అలా ఉంచి తీసేద్దాము. అంతే, తీపి ఖర్జూరాలు చాలా ఈజీ అండ్ సింపుల్ కూడా. ఇవి 1-5 నిమిషాలు గాలి కారనిచ్చి స్టోర్ చేసుకోవటమే, చాలా ఈజీ ప్రాసెస్ అండి. మీ ఇంట్లో తప్పక ట్రై చేయండి. ఖర్జూరాలాగా ఇవి కూడా షేప్లెస్ కానీ చాలా టేస్టీగా ఉంటాయి. చూసారా, అచ్చం ఖర్జూరాలానే అనిపిస్తున్నాయి కదా మీకు. అయితే మీ ఇంట్లో తప్పక ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Keep smiling, stay home and stay healthy, please.